సో గైస్ ఈరోజు వెరీ వెరీ స్పెషల్ డే అన్నమాట. మన గేమ్స్ బ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా సాంప్రదాయంగా పూజ చేస్తున్నాం, పూజ చేసి ప్రారంభిస్తున్నాం. సో ఆ పూజకు సంబంధించిన వీడియో ఇది. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే దేవుడి తలకి ఆశీర్వాదం మనకు ఉండాలి కాబట్టి సో సాంప్రదాయంగా మనం పూజ చేసి ప్రారంభిస్తున్నాం. సో దాంతోపాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి, మీరు కూడా విష్ చేయాలి, బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే గాయస్, లెట్స్ బిగిన్ దిస్ వీడియో. ఆలోచన ఒకటి కదా ఎప్పుడు కొత్తగా ఉండాలనేసి మొత్తం అన్ని ఉంటాయి చాలా. ఇది ఒక రకం, ఇందులో మొత్తం అన్ని వెరైటీస్ అన్ని యూటిలైజ్ చేసే టూల్స్ అన్ని వస్తాయి. జయజీ ృతకు సర్వమాయుర్వాసదాంద్రవేభ్యో మహాసనేభ్యో నమః. ఇది నమస్కారం కృత్వా ఓం నఘనాంత్వా గణపతిం నమామహే. గవింగదీనాం ఉపవస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరః ఆనసుందం నూతవశీరసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వస్త్రార్థం పుష్పాన్ సమర్పయామి, ఆభరణార్థం పుష్పాన్ సమర్పయామి. పట్టుకోండి. ఓం బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం ఋషిర్వా ప్రాణాం మహిషో మృగాణాం సీనోగ్రాగంసోమాపవిత్రం చేతురేవన్నో అలాడే ఊర్ధ్వమంత్రం సమర్పయామి. ఇప్పుడు నక్షత్ర కవీ హరి ఓం. చెప్పండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే రాహిమ నరకాత్ ఘోర దివ్యజ్యోతిర్ నమోస్తుతే. సాక్షాత్ దీపాన్ దర్శయామి ధూమదీపాన్ శుద్ధ ఆచమయం సమర్పయామి. గోవింద హరి ఓం. చెప్పు గోవింద. గోవింద ఆం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తయంత్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం. తమిళ వేసేయండి. హరి ఓం. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తయంత్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం. హరి ఓం. நாடெல்லாம் திங்கள் பும்மாறு பெய்து ஓங்கு பரம் சொன்னலோட கயல்களா ஓங்கவளை போதல் பணிவண்ட கண் படுப்ப ஏங்காரேவுக்கிருந்த சீத்தமுறை ஒத்தி வகாங்க குடம் நிறைக்கும் பள்ளல் பெரும் பசுக்கள் நீங்க சுமந்திரைந்தூ
శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి దంపత్యో అన్యోన్యతా ప్రసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు సకల వ్యాపార అభివృద్ధి సిద్ధిరస్తు మనోవాంఛా ప్రసిద్ధిరస్తు ఆయురారోగ్యతా సిద్ధిరస్తు శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు శుభంభ్యాతు. కృష్ణుడి కాలంలో నెలకు 3 వర్షాలు పడేట, అలాగే గోదాదేవి అదే కోరుకుని వ్రతం చేస్తారనమాట. ఈ తిరుపతి నెలకు 3 వర్షాలు పడితే కరెక్ట్గా సకాలంలోనే వరిచేలు చెట్లు అక్కడికి ఉంటాయి. అంటే వరిచేలు అనగా మనకు తెలిసి ఇంతే ఉంటుంది, కానీ అవి పెద్ద వృక్షాలు లాగా అయ్యి ఉంటాయి. వాటి మధ్యలో నీరు మనం పడవ వేసుకోవడానికి వెళ్ళడానికి వీలైనట్టుగా ఉండేది. మరి ఇంత సారవంతంగా పరిగెత్తినటువంటి ఆ వరి తిని ఆ గడ్డి తిని ఆవులు పాలు పితకక్కర్లేదు, ఆ పితకాలనే అలా కారిపోతుండే. ఎలాగంటే నందగోపుడి సంపద అంటారు అదే, ఈ పాలతోటి బురద అయిపోతుంది ఇంటి ముందు కట్టి అంత ఘోరంగా పాలు వచ్చేవాడు. అంత ఐశ్వర్యం, ఎంత ఐశ్వర్యం పొంది పోవాలంటే మనకి ఎప్పుడు కూడా కావాల్సింది తీసుకుంటే కొంచెం అంతకు మించి ఉంటే అదే ఐశ్వర్యం అన్నమాట. అటువంటి ఐశ్వర్యం ఉండాలి మనం స్వామికి చక్కగా చేసాం. చలమానం మధురాయుష్ేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి నేను పంపించిన కవర్ ఉంది కదా, ఇది ఉండి ఒక కవర్ పెద్దది ఏదే నేను బాబు నిన్న దండం పెడతాం ఒకసారి. హలో, ధనుర్మాసం చెప్తాను కదా తెల్లవారుజాం సమయం, ఇంకెక్కడి నుంచి సూర్యోదయం అవుతుందన్నమాట నెక్స్ట్. మీ వ్యాపారం అలా పెరుగుతుందని భగవంతుడు మీ ఆశీస్సు మాట్లాడలేదు. సంతోషం grams of protein sandwich, అది కూడా ప్యూర్ వెజ్. సో ముందుగా శనగపప్పు 100 grams హాట్ వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కీ పాయింట్, ఈ కట్లెట్స్ అనేవి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. హెల్త్ వైజ్గా అండ్ టేస్ట్ వైజ్గా రెండింటికి బెనిఫిట్ ఉంటుంది.